ఇంతకు ముందు మీరు చెప్పారు భౌతికంగా లేకుండా చెయ్యాలి అని అన్నారు అనుకున్నారు ఆ సమయంలో మిమ్మల్ని కారులో తీసుకెళ్లిన సందర్భంలో అని నిజంగా చంద్రబాబు మెంటాలిటీ అలాంటిదా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎన్టీఆర్ లాంటి వాళ్ళనే ప్రజల్లో ఆయన గురించి చులకన చేసే విధంగా ఆ పార్టీని లాక్కొని ఆయన మీద బురద జల్లి ఆయన చావుకు కారణమయ్యారు మనం చూసాం ఈ రోజు యుగ పురుషుడు గొప్పోడు అని చెప్పేవాళ్ళు స్టేజ్ మీద చాలామంది సినిమా ఆర్టిస్టులు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళని చూస్తే నా రక్తం మరిగిపోతుంది ఇన్ని మాట్లాడిన వాళ్ళు మరి ఆ రోజు ఆయన గెలిపించిన పార్టీని ఆయన దగ్గర నుంచి లాక్కొని ఆయన మీద చెప్పులేసి ఆయన చావుకు కారణమైనప్పుడు ఎక్కడికి వెళ్ళారు అలాంటి యుగ పురుషుడు అలాంటి సఖ పురుషుడిని వెన్నుపోటు పొడుస్తుంటే ఎందుకు చూస్తూ ఉన్నారు సూపర్ స్టార్లు కానీ ఈ రోజు బాలకృష్ణ గారు కానీ ఆ కుటుంబ సభ్యులు కాని బయట ఆర్టిస్టులు కానీ మరి అంత గొప్పవాణ్ణి ఆయనేం తప్పు చేశాడు లక్ష్మీభారతి గారిని పెళ్లి చేసుకున్నాడు లక్షలాది మంది అభిమానుల ముందర పెళ్లి చేసుకున్నాడు దమ్మున్న నాయకుడు మరి అది ఒక కుంటి సాగగా చూపించి ఆయన పార్టీని లాగేసుకొని వీళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఎట్లుంటుంది చెప్పండి ఏదో మొన్న సూపర్ స్టార్ని నేనేదో అన్నాడు ఏమనేశాం వచ్చింది దత్త జయంతి ఉత్సవాలకు వచ్చారు వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడండి ఎన్టీఆర్ గారికి మీకున్న ర్యాపో గురించి మాట్లాడండి అది వదిలేసి చంద్రబాబు నాయుడు వీరుడు సూర్యుడు ఇరవై నాలుగులో ఆయన ముఖ్యమంత్రిని చేస్తే ఏపీని నెంబర్ వన్ చేస్తాడు ఇట్లా పనికి మాలిన మాటలు మాట్లాడటం చూస్తే మేము ఒప్పుకోం మేము కూడా పాలిటిక్స్లో ఉన్నాం పాలిటిక్స్లో లేనివాడే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే పాలిటిక్స్లో మేము మేము ఎన్టీఆర్కి జరిగిన అన్యాయాన్ని అయినా ప్రశ్నిస్తాము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సూపర్ పాలన ఇంత బ్రహ్మాండంగా జరుగుతుంటే దాదాపు రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా డీబీటీ ద్వారా లంచం అవినీతి లేకుండా ప్రజలకి అందించి వారికి ఈరోజు ఆర్థిక భరోసాని కల్పిస్తూ విద్యా వైద్యాన్ని వారి ఇంటి వద్దకు తీసుకొచ్చి రైతులని ఈరోజు ఆదుకుంటుంటే ఏదో మొదటిసారి ముఖ్యమంత్రి అయినట్టుగా చంద్రబాబు నాయుడికి ఏంటంటే మూడు సార్లు ఏం చేసినాడు నెంబర్ వన్ చేయొచ్చు కదా ఎవరిని అడ్డుకున్నారా ఎవరు అడ్డుకోలేదే అన్ని మరి ఎందుకు చేయలేదు కాబట్టి సినిమాల్లో అక్కడ రైటర్స్ ఇచ్చిన డైలాగులు చెప్తారు ఈ స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన డైలాగులు మాట్లాడతారు వీళ్ళకంటూ సొంత డైలాగులు ఎవరికి లేవు అని నాకు అనిపిస్తుంది ఇక్కడ ఈ మహానాడు సందర్భంగా ఫ్లెక్సీలో కానీ ఎక్కువ ఏది మాట్లాడుతుందని మాట్లాడిన ఏం తప్పు ఉందో ఒకటి చెప్పండి నాకు వీడియోస్ పంపించారా ఆయనకి రజనీకాంత్ గారికి వీడియోస్ పంపిస్తారన్నారు చంద్రబాబు వెన్నుపోటుకు సంబంధించినవి క్లియర్ కట్ గా ఎన్టీఆర్ గారు చెప్పారు కదా ఔరంగా జేబు కన్నా నీచుడు దాట్సే కన్నా ఘోరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి కదా ట్యాగ్ చేశారు కదా అందరు ఆయన మాట్లాడలేదు